మామూలుగా దశ దిశలు అంటూ వ్యాఖ్యానిస్తుంటారు. అంటే దశ దిశలు అనగా 10 దిశలు అని. అవి తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైపుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం, భూమి కింద ప్రక్క, ఆకాశం పైకి. శ్రీమన్నారాయణుడి దశావతారాలు తెలుసుకుందాం. మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహ అవతారము, వామనవతారము, పరశురామవతారము, రామావతారము, కృష్ణావతారము, బుద్ధావతారము, కళ. దశవిధ సంస్కారములు అనగా మనము సాంప్రదాయబద్ధంగా ఆచరించే కొన్ని క్రియలు. వివాహము, గర్భాధానము, పుంసవనము, సీమంతము, జాతక కర్మ, నామకరణము, అన్నప్రాసనము, చూడకర్మ, ఉపనయనము, సమావర్తనము. దశవిధ బలములు అనగా విద్యాబలము, కులినితా బలము, స్నేహబలము, బుద్ధిబలము, ధనబలము, పరివార బలము, సత్యబలము, సామర్థ్యబలము, జ్ఞానబలము, దైవబలము. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.